హలో నమస్కారం అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం బయాలజీలో వృక్షశాస్త్రంలో ఉన్నాము. మనం ఎన్ని బిట్స్ అయితే మనం నేర్చుకుంటామో అని మనం అంత నాలెడ్జ్గా ఉంటాము. అయితే ఇప్పుడు బాష్పోత్సేక క్రియలో ప్రధాన పాత్ర వహించే మూలకం ఏంటి, అంటే ఇక్కడ మొక్కలనేవి బాష్పోత్సేకం అంటే మొక్కల నుండి నీరు ఆవిరైపోవడానికి ప్రధాన పాత్ర వహించే మూలకం ఏది అంటే అది పొటాషియం అనే చెప్పొచ్చు. తర్వాత బాష్పోత్సేక క్రియను తగ్గించేటటువంటి ఫైటో హార్మోన్ ఏది అంటే అది అప్సైనిక్ ఆమ్లం అనేది బాష్పోత్సేక క్రియను తగ్గించేటటువంటి ఫైటో హార్మోన్. ఓకే, తర్వాత గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ ఏ రకమైన కాంతిలో జరుగుతుంది, అంటే ఎరుపు రంగు కాంతిలో ఎక్కువగా మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. తర్వాత ప్రోటీన్ల మూల ప్రమాణం ఏవి, అంటే ప్రోటీన్ల యొక్క మూల ప్రమాణాలు అమైనో ఆమ్లాలు. ప్రోటీన్ యొక్క మూల ప్రమాణాలు ఏంటి, అమైనో ఆమ్లాలు. తర్వాత చూస్తే మనకి మొక్కల పెరుగుదలకు కావలసిన యుక్తమ ఉష్ణోగ్రత ఎంత, అంటే మొక్కలు పెరగడానికి కావలసినటువంటి సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొక్కలు పెరిగేటటువంటి ఒక ఉష్ణోగ్రత అన్నమాట. ఓకే, తర్వాత ధాన్యాల పై పొరలు ఏ విటమిన్ కలదు, అంటే బి వన్ అనే విటమిన్ అనేది ధాన్యాల పై పొరలో కలదు. తర్వాత మొక్కజొన్నలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత, మొక్కజొన్నలో క్రోమోజోమ్ల సంఖ్య ఇరవై. తర్వాత ఆకుపచ్చని పత్రాల్లో ఏ విటమిన్ ఉంటుంది, అంటే కే విటమిన్ ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలలో ఏ విటమిన్ ఉంటుందంటే కే విటమిన్ ఉంటుంది. తర్వాత రిక్తికను ఆవరించి ఉండే త్వచం ఏది, టోనోప్లాస్ట్. మనం చెప్పుకున్నాం కణ నిర్మాణంలో రిక్తిక ఉంటుందని, రిక్తిక చుట్టూ ఏముంటుంది, టోనోప్లాస్ట్ అనేటటువంటి ఒక త్వచం ఉంటుంది. ఓకే, తమలపాకు పరిజ్ఞాన సంస్థ మనకి చింతలపూడిలో కలదు. వేపాకు చేదుగా ఉండడానికి ఏ రసాయనం కారణం, అంటే నీంబిన్ అనేటటువంటి రసాయనం కారణము. పెన్సిలిన్ కర్మాగారం మన దేశంలో ఎక్కడ ఉంది, పెన్సిలిన్ కర్మాగారం పింప్రీలో కలదు. సుగంధ ద్రవ్యాల రాణి అని దేన్ని అంటారు, అంటే యాలకులని సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. తర్వాత ద్రాక్షలో ఉన్న ఆమ్లం ఏది, అంటే హైడ్రోసైనిక్ యాసిడ్ అనేది ద్రాక్షలో ఉన్నటువంటి ఆమ్లము. తర్వాత భారతదేశపు జాతీయ పుష్పం తామర పువ్వు అనేది భారతదేశం యొక్క జాతీయ పుష్పము. పళ్ళల్లో రాజు అని దేనికి ప్రసిద్ధి, అంటే మామిడి పండుకి ప్రసిద్ధి. స్టార్చ్ ఎక్కువగా దేనిలో ఉండును, అంటే గోధుమ వరిలో ఎక్కువగా ఉండును. నేషనల్ బొటనికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు, అంటే నేషనల్ బొటనికల్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడుందంటే అది ఓకే లక్నోలో కలదు. నేషనల్ బొటనికల్ రీసెర్చ్ అనేది మనకి లక్నోలో కలదు. తర్వాత చూస్తే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని ఎవరిని అంటారు, అంటే లీవెన్ హుక్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని అంటారు. సుందరబన్స్ ఎచ్చట కలదు, అంటే పశ్చిమ బెంగాల్లో కలదు.
మొక్కల ఆకులు హరిత వర్ణం నుండి పసుపు వర్ణానికి మారటం ఏ మూలక లోపంలో జరుగుతుందంటే ఇనుము అనేది లోపించడం వల్ల. మొక్కలు ఆకుపచ్చగా ఉండుకోకుండా పత్రాలనే పసుపుగా మారిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ఇనుము. ఓకే, గోధుమలోని వివిధ రకాల వంగడాలు ఏంటంటే దేశీ, సోన, కళ్యాణి, ఇవన్నీ కూడా గోధుమలో ఉండేటటువంటి వివిధ రకాలైన వంగడాలు. విత్తనాలలో సుప్తావస్థను కలిగించేది ఏంటి అంటే అప్సైనిక్ ఆమ్లము. విత్తనాలలో సుప్తావస్థను కలిగించేది అప్సైనిక్ ఆమ్లము. అప్సైనిక్ ఆమ్లం అనేది విత్తనాల్లో సుప్తావస్థను చేస్తుంది అన్నమాట. తర్వాత చెరుకులో సుక్రోజ్ క్రింది పరిస్థితుల్లో తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది సుక్రోజ్ అనేది? ఎప్పుడు తగ్గుతుంది అంటే పక్వదశలో అధిక ఉష్ణోగ్రత ఉంటే సుక్రోజ్ అనేది చెరుకులో తగ్గుతుంది. గుర్తించుకోండి, పక్వదశలో అధిక ఉష్ణోగ్రత ఉంటే చెరుకులో సుక్రోజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సాధారణ పంటను పండించే సారవంతమైన నేల యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది అంటే మనకి 6 నుంచి 7 ఉంటుందన్నమాట. తర్వాత ఎలుకల నుంచి పంటలను రక్షించడానికి సాధారణంగా వాడే మందు ఏంటంటే జింక్ ఫాస్ఫేట్. జింక్ ఫాస్ఫేట్ అనేది ఎలుకల నుంచి పంటలను రక్షించుకోవడానికి వాడేటటువంటి సాధారణమైన మందు. తర్వాత సేంద్రియ పదార్థాలు కుళ్ళడానికి గల కారణం ఏంటి అంటే బ్యాక్టీరియాలు అనేవి సేంద్రియ పదార్థాలు కుళ్ళడానికి కారణము. క్రిందిమానిలో ఇక్కడ మనకి బహుకణజీవులు అంటే ఏంటంటే ఇక్కడ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఈస్ట్లు తప్ప మిగిలినవన్నీ కూడా మనకి బహుకణ జీవులు కానీ మనం చెప్పుకోవచ్చు. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగే భాగం ఆకులలో జరుగుతుంది. క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏది? మెగ్నీషియం. క్లోరోఫిల్లో ఉండేటటువంటి మూలకం మెగ్నీషియం. ఓకే, ఈ లెసన్లో మనం ఇంతవరకు చెప్పుకున్నాము, ఇంకా చాలా వరకు బిట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే కటక్లో ఉంది. ఎక్కడుంది అది? కటక్లో కలదు. తర్వాత పట్టుపురుగులు ఏ ఆకుని ఆహారంగా తీసుకుంటాయంటే మల్బరీ ఆకుని ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనాలు ఏమంటారంటే హెర్బిసైడ్స్ ని అంటారు. కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనాలను ఏమంటారంటే హెర్బిసైడ్స్ అని అంటారు. తర్వాత హరిత రేణువులు ఎక్కడ ఉంటాయంటే పత్రాలలో ఉంటాయి. తర్వాత హేమియా బ్రెజిలియాలిస్ అనే మొక్క, ఏ మొక్క యొక్క శాస్త్రీయ నామం అంటే రబ్బరు యొక్క శాస్త్రీయ నామం. తర్వాత చూసుకుంటే మొక్కలు నత్రజని ఏ రూపంలో గ్రహిస్తాయంటే నైట్రేట్ల రూపంలో
ఎయిటేటుల రూపంలో గ్రహిస్తాయి. తర్వాత వృక్షరాజ్యానికి చెంది చలనం గల ఏకకణ జీవి ఏంటి అంటే క్లామిడోమోనస్. వృక్షరాజ్యానికి చెంది అది చలనం గలటువంటి ఏకకణ జీవులను ఏమంటారంటే క్లామిడోమోనస్ అనమాట. క్లామిడోమోనస్ అనేది వృక్షరాజ్యానికి చెందింది, మరి అది ఏకకణ జీవిగా మనం చెప్పుకుంటాము. మొక్కల పెరుగుదలకు తోడ్పడేటటువంటి హార్మోన్ ఏంటి అంటే మొక్కల పెరుగుదలకు తోడ్పడే హార్మోను జిబ్బరిన్లు. జిబ్బరిన్లు అనేవి మొక్కల యొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. జిబ్బరిన్లు అనేవి తర్వాత జన్యుశాస్త్ర పితామహుడుగా పేరు పొందినటువంటి గ్రేగర్ మెడల్ ఏ వృక్షంపై తన పరిశోధనలను సాగించాడు అంటే బఠానీ మొక్కపై పరిశోధనలను జరిపారు. బఠానీ మొక్కలపై ఆయన పరిశోధనలు చేశారు. తర్వాత కిరణజన్య సంయోగ క్రియ అతి ముఖ్యమైన వర్ణమైన కాంతి ఏది అంటే ఎరుపు వర్ణ కాంతి. ఇందాక మనం చెప్పుకున్నాము దీన్ని, ఎరుపు రంగు కాంతి అనేది చాలా వర్ణకాంతి అనమాట. కిరణజన్య సంయోగ క్రియలో అతి ముఖ్యమైన వర్ణకాంతి ఎరుపు వర్ణకాంతి. ఓకే, తర్వాత చూస్తే కణం నుండి వేరు చేయబడిన క్లోరోప్లాస్ట్లు కాంతిలో నీటి నుండి ఆక్సిజన్ని విడుదల చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే హీల్ అనేటటువంటి శాస్త్రవేత్త. హీల్ అనేటటువంటి శాస్త్రవేత్త తెలిపాడు. తర్వాత నిష్కాంతి చర్యను వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే బ్లాక్ మాన్ అనేటటువంటి శాస్త్రవేత్త. కాంతి చర్యలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వస్తుంది అంటే నీటి నుండి వస్తుంది. కాంతి చర్యలో వెలువడేటటువంటి ఆక్సిజన్ దేని నుండి వస్తుందంటే నీటి నుండి వస్తుంది. తర్వాత 6 పరమాణువులు గల గ్లూకోజ్ 3 కార్బన్ పరమాణువులు గల 2 ఫైర్విక్ ఆమ్లపు అణువులుగా ఏర్పడ్డాన్ని ఏమంటారు అంటే గ్లైకాలసిస్ అని అంటారు. గ్లైకాలసిస్ అని అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు ఫైర్విక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మారుస్తాయి. ఈ చర్యను ఏమంటారంటే కిణ్వణము అని అంటారు. ఏమంటారు? కిణ్వణము. కిణ్వణము అని అంటారు. కణంలోని ఏ భాగాన్ని శక్తి కేంద్రాగారంగా అంటారు అంటే మైంట్రోగాండి అని అంటారు. ఈ విషయం మీకు తెలిసిందే. తర్వాత వృక్ష కణంలో డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అంటే వృక్ష కణంలో డిఎన్ఏ అనేది క్లోరోప్లాస్ట్లలో మైంట్రోగాండియాల్లో కేంద్రకంలో ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియాలను ఇన్ఫెక్షన్కు గురి చేసే వైరస్ని ఏమంటారు అంటే బ్యాక్టీరియోఫేజ్లు అని అంటారు. బ్యాక్టీరియాలను వైరస్లకు గురి చేసేటటువంటి వాటిని ఏమంటారు అంటే బ్యాక్టీరియోఫేజ్లని అంటారు. తర్వాత ద్వినామీకరణం అనగానేమి అంటే జీవులకు 2 పదాలు గల పేర్లు పెట్టడాన్ని ఏమంటారంటే ద్వినామీకరణ విధానము అని అంటారు. తర్వాత హెర్బేరియం అంటే ఏమిటి? హెర్బేరియం అంటే ఎండిన మొక్కల స్పెసియన్లను భద్రపరిచిన ప్రాంతాన్ని ఏమంటారంటే హెర్బేరియం అని అంటారు. తర్వాత టాక్సానమీ అనేది దేనిని అధ్యయనం చేస్తుందంటే ప్రాణాలతో ఉన్న అన్ని జీవులను గురించి గుర్తించుట, నామీకరణం చేయడానికి ఈ టాక్సానమీ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత పెనిసిలిన్ దేని నుండి తయారవుతుంది అంటే ఫంగస్.
పెనిసిలిన్ దేని నుండి తయారవుతుందంటే ఫంగస్ శిలీంధ్రాల నుండి తయారవుతుంది. తర్వాత జీవుల ద్వినామీకరణకు కారకుడైన శాస్త్రవేత్త ఎవరు? జీవుల యొక్క ద్వినామీకరణకు కారణమైనటువంటి శాస్త్రవేత్త లెన్నియస్ అనేటటువంటి శాస్త్రవేత్త. తర్వాత జన్యు సంకేతం ఏ రూపంలో ఉంటుంది అంటే త్రిక సంకేతంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందంటే త్రిక సంకేత రూపంలో ఉంటుంది. తర్వాత మొక్కలలోని ఏ భాగం నుండి మనం సాధారణంగా ఉపయోగించే పసుపు కొమ్ములు లభ్యమవుతాయి అంటే కాండం నుండి లభ్యమవుతాయి. తర్వాత లవంగాలు మొక్కలలో ఏ భాగం నుండి తయారవుతాయి? లవంగాలు అనేవి మొక్కలలో మొగ్గ నుండి తయారవుతాయి. తర్వాత మొక్కలలోని సేంద్రియ పదార్థాల్లో కార్బన్ మూలకం ఎక్కడ నుండి లభిస్తుందంటే వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి లభిస్తుంది. అండి, మొక్కల్లోని సేంద్రియ పదార్థాల్లో కార్బన్ మూలకం ఎక్కడ నుంచి లభిస్తుందంటే వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి లభిస్తుంది. తర్వాత కిరణజన్య సంయోగ క్రియలో నిష్కాంతి చర్యలో అంత్య ఉత్పన్నం ఏది అంటే చక్కెర. ఓకే, తర్వాత కిరణజన్య సంయోగ క్రియపై పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు అంటే మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త యొక్క నోబెల్ బహుమతి అనేది వచ్చింది. తర్వాత చూస్తే ఆకుపచ్చని మొక్కలు పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఆక్సిజన్ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీనికి గల కారణం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ రేటు శ్వాసక్రియ రేటు కన్నా అధికంగా ఉండడమే. ఓకే, తర్వాత ప్రకృతి ఆకుపచ్చని మొక్కల ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది అని పలికిన శాస్త్రవేత్త ఎవరంటే జోసెఫ్ ప్రిస్టి అనేటటువంటి శాస్త్రవేత్త. మనకి మొక్కలలోని ఏ భాగంలో నీరు లవణాలు నిల్వ ఉంటాయి అంటే స్గైలేం అనేటటువంటి దాంట్లో నిల్వ ఉంటాయి స్గైలేం. తర్వాత తమ జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పుష్పించే మొక్కలను ఏమంటారు అంటే మోనోకార్పిక్ అని అంటారు. తర్వాత క్రింది వాటిలో అతిపెద్ద పుష్పాన్ని పుష్పించే మొక్క ఏది అంటే అన్నిటికన్నా పెద్ద పుష్పాన్ని పుష్పించే మొక్క రఫ్లీషియా మొక్క అనేది అన్నిటికన్నా పెద్ద పుష్పాన్ని పుష్పిస్తుంది. తర్వాత ఫలదీకరణ లేకుండా ఫలం వృద్ధి చెందడాన్ని ఏమంటారంటే పార్థెనోకార్పి అంటారు. ఓకే, తర్వాత ది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎడారుల విస్తరణను నిరోధించడానికి ఈ క్రింది వానిలో అత్యుత్తమైన చర్య ఏది అంటే అడవులను పెంచడం. ఎందుకంటే ఎడారుల విస్తరణను నిరోధించడానికి తీసుకోవాల్సిన అత్యుత్తమైన చర్య ఏంటంటే అది అడవులను పెంచడం. తర్వాత హైడ్రోఫైట్ అంటే ఏంటంటే నీటిలో పెరిగేటటువంటి మొక్కని హైడ్రోఫైట్ అని అంటారు. తర్వాత క్రింది వారిలో
నోబెల్ బహుమతి పొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు అంటే నార్మన్ బోర్లాంగ్ అనే శాస్త్రవేత్త అన్నమాట. కుంకుమ పువ్వు అధికంగా లభించేటటువంటి రాష్ట్రం ఏంటి అంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత విత్తనాల పరీక్షకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి అంటే చల్లని పొడి వాతావరణం ఏంటంటే విత్తనాల పరీక్షలకు అనుకూలమైనటువంటి వాతావరణం అన్నమాట. తర్వాత కాఫీ ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. తర్వాత తేయాకు పంటకు అనుకూలమైన వాతావరణం ఏది అంటే తేయాకు పండడానికి ఆమ్ల లక్షణాలు కలిగిన భూములు, 150 సెంటీమీటర్స్ పైగా సరాసరి వర్షపాతం, 22 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం దీనికి అనుకూలమైనటువంటి వాతావరణం అన్నమాట. తర్వాత సాధారణంగా తేయాకు మొక్క పెరిగే అత్యధిక ఎత్తు ఎంత అంటే 40 అడుగుల కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఇది తేయాకు మొక్క పెరిగే అత్యధిక ఎత్తు 40 అడుగులు. తర్వాత తేయాకులో ప్రధానమైన ఉత్తేజకారకం పదార్థం ఏంటంటే కెఫిన్ అనేది కారణం అన్నమాట, ఉత్తేజకారకంగా పనిచేస్తుంది. తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఏ దేశంలో ఉంది అంటే ఫిలిప్పీన్స్లో కలదు. అన్ని రకాల మొక్కలు తమ నత్రజని అవసరాల కోసం సూక్ష్మ క్రిములను భక్షిస్తాయి. దానికి ఉదాహరణ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మొక్కలు నత్రజని అవసరాల గురించి సూక్ష్మజీవుల్ని భక్షిస్తాయి. దానికి ఉదాహరణ ఏంటంటే బ్లాడర్ వర్త్ అనేటటువంటి మొక్క. తర్వాత ఎర్ర సముద్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఎరుపు రంగు ఆల్గే పెరగడం వల్ల ఎర్ర సముద్రానికి ఆ పేరు అనేది వచ్చింది. ప్రపంచపు పంచదార ప్రాంతం అని ఏ దేశాన్ని పిలుస్తారంటే క్యూబా దేశాన్ని పిలుస్తారు. తర్వాత ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.